కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ ఈ ఇండెక్స్లో ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ఈ ఇండెక్స్ దాని ర్యాంక్ వీటి గురించి తప్పక తెలుసుకోవాలి. ఇవి ఎగ్జామ్లో వస్తాయి. జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది కదా, వీటిలో వీటిపైన క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇవి ఆ ర్యాంకులు, అవి ఇవి ఇప్పుడు చూద్దాము వీటి గురించి. ఫస్ట్ వన్ ఏముంది, ఫస్ట్ వన్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, 159. టోటల్ 180 కంట్రీస్ ఉంటాయి, అందులో ఇండియా ర్యాంక్ 159. లాంచ్డ్ బై రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్, ఆర్ఎస్ఎఫ్, వీళ్ళు లాంచ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి, హ్యాపీనెస్ ఇండెక్స్. హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, 126th ర్యాంక్. దీన్ని ఎవరు లాంచ్ చేస్తారు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్, వాళ్ళు హ్యాపీనెస్ ఇండెక్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, గ్లోబల్ జెండర్ గ్యాప్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. దీంట్లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, 129 by 146. టోటల్ 146లో 129 ర్యాంక్ ఇండియాది. నెక్స్ట్ లిబరల్ డెమోక్రసీ ఇండెక్స్, దీంట్లో ఇండియా ర్యాంక్ ఎంత, 104. టోటల్ 179 ఉంటే ఇండియా ర్యాంక్ 104. నెక్స్ట్ పీస్ ఇండెక్స్, పీస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 116. నెక్స్ట్ చూస్తే, నెక్స్ట్ ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, 134. టోటల్ 193 ఉంటే ఇండియా ర్యాంక్ 134. నెక్స్ట్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్, దీంట్లో ర్యాంక్ ఎంత అంటే 39th ర్యాంక్. నెక్స్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, ఈ దీంట్లో ఇండియా ర్యాంక్ ఎంత, 81 ర్యాంక్. నెక్స్ట్ సైబర్ క్రైమ్ ఇండెక్స్, దీంట్లో ఇండియా ర్యాంక్ ఎంత, 10th. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, దీంట్లో ఇండియా ర్యాంక్ 176. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, దీన్ని రిలీజ్ చేసేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దీంట్లో ఇండియా ర్యాంక్ ఎంత, 63 by 120. ఇండియా ర్యాంక్ ఎంత అంటే 63. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటిదంటే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్. ఇది హ్యాపీనెస్ ఇండెక్స్ ఇవి అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ అనేది అడుగుతారు, హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అనేది అడుగుతారు. ఇవి ఇంపార్టెంట్, అన్నీ చూసుకోవాలి. ఇంపార్టెంట్ మళ్ళొక్కసారి చూసుకోవాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి.